హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ అండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీమ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి అమెజాన్ అలాగే ఫ్లిప్కార్ట్ ఈ రెండు ప్లాట్ఫామ్స్లో సేల్స్ రాబోతున్నాయి కదా. ఈ మంత్ 23వ తారీఖు నుంచి రెండిట్లో సేమ్ డేట్స్లోనే స్టార్ట్ అవుతాయి. అమెజాన్లో ప్రైమ్ మెంబర్స్కి ఒకరోజు ముందుగానే వస్తాయి, అలాగే ఫ్లిప్కార్ట్లో ప్లస్ మెంబర్స్కి ఒకరోజు ముందుగానే వస్తాయి. ఫ్లిప్కార్ట్లో మీకు ఐసిఐసిఐ కార్డు, యాక్సిస్ బ్యాంక్ మీద 10% డిస్కౌంటు, అలాగే అమెజాన్లో 10% మీకు ఎస్బీఐ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు మీద ఆఫర్ చేస్తారు కదా. సో చాలామంది ఈ సీజన్లో మనం ఏ ఫోన్స్ని చూడొచ్చని చాలామంది అడుగుతున్నారు. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేస్తాను, దాంట్లో ఇంకొంచెం ఎలాబరేట్ చేసి మంచిగా ఒక ఫోన్స్ లిస్ట్ చెప్పనన్నా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఇవి ప్రైమరీగా నేను సెలెక్ట్ చేసిన కొన్ని టాప్ మొబైల్స్ డిఫరెంట్ డిఫరెంట్ బడ్జెట్స్లో. ఇవే చూడాలా, ఇంకేమైనా చూడాలా అంటే ఇవి నేను కూడా గ్యారంటీ ఇవ్వలేను. మధ్య మధ్యలో కొన్ని దూరిపోతూ ఉంటాయి అన్నమాట మనం అనుకున్న లిస్ట్లోకి, మన రియల్మీ GT2 Pro వచ్చినట్టు. అందుకని ఇలాంటివి సడన్గా వస్తూ ఉంటాయి, ఎక్సెప్షనల్ అనమాట. అవి మనం వాటిని అనుకోలేము, కాకపోతే అవి వస్తూ ఉంటాయి, మధ్య మధ్యలో దూరుతూ ఉంటాయి. అలాంటి డీల్స్ కోసం చాలా సంబంధించిన డీల్స్ గ్రూప్ ఒకటి ఉంటుంది కదా, దాంట్లో జాయిన్ అవ్వాలి. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది ఏది బెస్ట్ డీల్ అనేది వస్తూ ఉంటుందని చెప్పి. ఇవి స్టాండర్డ్, అవేమో ఆ మధ్య మధ్యలో దూరిపోతూ ఉంటాయి లూట్ డీల్స్ లాగా. సో అందుకని ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేదంటే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళండి. పైన సెర్చ్ బార్లో TechFacts డీల్స్ అని టైప్ చేయండి, అక్కడ మీకు 140,000 కంటే ఎక్కువ మంది ఒక భారీ గ్రూప్ కనిపిస్తుంది. సో దాంట్లో జాయిన్ అయిపోయి అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇప్పుడు ఇప్పటికే ఒక 1.5 మినిట్ వరకు అయిపోయినట్టుంది, ఇంకొంచెం లేట్ అయితే తిరుగుతారు. స్టార్ట్ చేసేద్దాం. ప్రీమియం మొబైల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ప్రీమియం మొబైల్స్లో నేను ఒక 5 మొబైల్స్ వరకు చెప్తాను. ఇవి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రైజెస్ తగ్గే అవకాశం ఉంది. దాంట్లో వెరీ ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ చేద్దాం, యాపిల్ iPhone 13. ఇది యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్గా 70,000 దాకా ఉంది. ఈ సీజన్ సేల్లో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ రేంజ్ చెప్తాను, 50 నుంచి 55,000. ఆ పట్ల బడ్జెట్లోకి వస్తే లూట్ డిలే తీసేసుకోండి. 14 ప్లస్ కూడా వేస్తే దాంతో కంపేర్ చేసుకుంటే 13 చాలా బెస్టే. అందుకని ఇది 55,000 లోపు వస్తే మాత్రం లూటే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వెన్ను పోటే ఒకవేళ ఎక్కువ పడితే. నెక్స్ట్ ఆండ్రాయిడ్లోకి వస్తే ఆ పట్ల బడ్జెట్లో ది బెస్ట్ ఏంటంటే శాంసంగ్ గెలాక్సీ S22 Plus. కాకపోతే ఇది 85,000 దాకా ఉంటుంది. ఒకవేళ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ రేంజ్ నేను 60,000 అనుకున్నాను, ఆ బడ్జెట్లోకి వస్తే మాత్రమే చూడండి దీన్ని. ఆ తర్వాత మూడోది నాకు ఫేవరెట్ ఏంటంటే iQOO 9 Pro. ఇది ఖచ్చితంగా సూపర్ మొబైల్, ఇది మీకు 60,000 దాకా ఉంటుంది ప్రజెంట్. కాకపోతే మీకు ఒకవేళ సేల్లో 40,000 రూపాయల ప్రైస్ రేంజ్లో పడితే మాత్రం, అంటే ఆ రేంజ్లో ఉంటే చూడండి, 40,000 నుంచి 45,000 రూపాయల బడ్జెట్లో ఉంటే చూడండి, సూపర్ ఫోన్ అది. ఆ తర్వాత మీకు ఇంకొంచెం తక్కువలోకి వచ్చి కొంచెం సబ్ ప్రీమియం కేటగిరీలోకి పడిపోయేది S21 FE. ఇది మీకు 50,000 దాకా ఉంటుంది, 35,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లోకి వస్తే చూడండి. ఇవి ప్రైస్ రేంజెస్ గుర్తుపెట్టుకోండి, అవి రాసుకోండి. ఆ బడ్జెట్లోకి వస్తేనే చూడండి, ఇవి మంచి అవుతాయి. ఆ తర్వాత 35,000 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లోవి ఒక 3 ఫోన్స్ ఉన్నాయి. ఇవి 3 కూడా నిజానికి కిల్లర్సే. వేది తక్కువలో వస్తే దాని మీద రుక్కేత వేయండి. దాంట్లో వెరీ ఫస్ట్ షామీ 12 ప్రో. ఇది యాక్చువల్గా లాంచ్ అయింది 63,000 రూపాయలకేమో లాంచ్ అయింది, కానీ అది లాంచ్ అయిన తర్వాత కొన్ని రోజులకే మనకి ఆఫర్స్తో 52,000 రూపాయల వరకు వచ్చింది. మీకు గుర్తుండే ఉంటుంది, నేను చాలాసార్లు చెప్పాను కూడా మీకు. ఆ 52,000 రూపాయల బడ్జెట్ అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇంకొంచెం కిందికి దిగాలి. అంటే నేను అనుకోవడం దీని ప్రైస్ రేంజ్ ఏమనుకుంటున్నా అంటే 45,000 నుంచి 50,000 రూపాయలు, లేదంటే 40,000 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో పడిపోతుందేమో అనుకున్నాను. ఆ పట్ల బడ్జెట్లో ఇది వస్తే మాత్రం లూట్ డీలే తీసుకోండి, చాలా బాగుంది. అలా నేను దాన్ని వాడుతున్నాను, చాలా సూపర్ ఫోన్ అది, ఒక లుక్ అయితే వేదిక ఫోన్. ఆ తర్వాత దాని తర్వాత నాకు బాగా నచ్చేది, నా ఫేవరెట్ ఏంటంటే iQOO 90. ఇది సూపర్ ఫోన్, దీన్ని ఖచ్చితంగా చూడొచ్చు. 35,000 నుంచి 40,000 రూపాయల బడ్జెట్లోకి వస్తే మాత్రం లూట్ డీలే, దాని మీద లుక్ అయితే వేయండి. ఆ తర్వాత దాని కిందనే మీకు iQOO 9 కూడా ఉంటుంది, యాక్చువల్ 40,000 దాకా ఉంటుంది. ఇది 30,000 నుంచి 35,000 రూపాయలలోకి వస్తే దీని మీద లుక్ వేయండి. అంటే 35,000 నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో నేను మీకు 3 ఫోన్లు చెప్పాను, Xiaomi 12 Pro, iQOO 90, అలాగే iQOO 9. ఇవి 3 ఆ పట్ల బడ్జెట్లో ప్రీమియం కేటగిరీలో నాకు బాగా నచ్చిన ఫోన్స్. అయితే ఈ బడ్జెట్లోకి కొంచెం కింద దిగితే మీకు అక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ అనేది అవైలబుల్గా ఉంది. దాంట్లో వెరీ ఫస్ట్, ఒకవేళ ఇది ఏదైతే పోస్టర్ ప్రకారం ఉందని చూస్తే అది ఫస్ట్ లూట్ చేయాల్సిన ఫోన్ ఏంటంటే Pixel 6a. వీళ్ళు కార్డ్ ఆఫరు ప్లస్ మీకు ప్రీపెయిడ్ ఆఫర్ కింద మొత్తం కలుపుకొని 27,999 చూపిస్తున్నారు. ఎక్స్చేంజ్తో కలిపా, ఎక్స్చేంజ్ లేకుండా అనేది ఇంతవరకు వాళ్ళు కూడా క్లాత్ ఇచ్చి సావట్లేదు. అందుకని ఒక కొంచెం వెయిట్ చేయండి. ఒకవేళ 27,999 రూపాయల బడ్జెట్లోకి Pixel 6a పడిపోతే మాత్రం అది లూట్ డీల్, దాన్ని తీసేసుకోండి. ప్యూర్ స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్, మంచి కెమెరాస్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే అది మంచి ఫోన్ అయితే అవుతుంది. ఆ తర్వాత మీకు ది కాంట్రవర్సీ కింగ్ ఉన్నారు కదా, నథింగ్ వారికి సంబంధించిన నథింగ్ ఫోన్ 1 ఉంది కదా. సో దీనికి కూడా వీళ్ళు ఆఫర్ ఇస్తామని చెప్తున్నారు 28,000 రూపాయల బడ్జెట్లో.
ఒకవేళ అలాంటి స్టైల్ ఆఫ్ ఫోన్ని చూడాలనుకుంటే అది కూడా చూడొచ్చు. అది కాకుండా ఇంకేదైనా ఫోన్ ఉందంటే ఐక్యూ నియో 6, ఇది కూడా మీకు 25,000 రూపాయల బడ్జెట్లోకి పడిపోతే దాన్ని చూడండి, సూపర్ ఫోన్ అవుద్ది ఆ పర్టికులర్ బడ్జెట్లో. దానికంటే ఇంకొంచెం కిందికి వస్తే అంటే 20 నుంచి 25,000 రూపాయల బడ్జెట్లోకి పోకో F4 ఉంది. ఇది యాక్చువల్గా మీకు 25,000 లాంచ్ అయింది, అది 20, 22, 21 అలా వస్తే దాని మీద కూడా ఒక లుక్ పోయండి. ఇవి కూడా మంచి ఫోన్ అనమాట. అంటే ఇప్పుడు మీరు 30 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో ఒక 4-5 ఫోన్స్ చూశారు కదా, ఇవి 4-5 ఫోన్స్ కూడా మంచి ఫోన్సే ఆ పర్టికులర్ బడ్జెట్లో. దెన్ మీకు 17 నుంచి 20,000 రూపాయల బడ్జెట్లో ఒక 2 ఫోన్స్ ఉన్నాయి. కాకపోతే ఒకటే ఆఫర్లో ఎక్కువగా ఎక్స్పెక్టెడ్, ఇదే ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశం ఉన్న ఫోన్ కూడా Realme 9 Pro Plus. ఇది లాంచ్ అయింది 27,000 దాకా లాంచ్ అయింది. కాకపోతే ఇప్పుడే వీళ్ళు అంటే సేల్స్ స్టార్ట్ కాకపోతే ముందే విత్ కార్డ్ ఆఫర్స్తో వీళ్ళు 17,999 రూపాయలకి ఇస్తున్నారు. ఆ బడ్జెట్లో అది సూపర్ డీల్ అనమాట. 17,000 రూపాయలు 18,000 రూపాయల బడ్జెట్లో మాత్రం ఇది సూపర్ ఫోన్. అది నాకు బాగా నచ్చిన ఫోన్ కూడా, చాలా బాగుంటుంది. రెడ్మీ వాళ్ళకి సంబంధించిన Redmi 11 హైపర్ ఛార్జ్ కానీ Redmi Note 11 Pro Plus కానీ ఏమైనా తగ్గితే వాటి మీద చూడండి, రెడ్మీ బ్రాండింగ్లో ఒకవేళ చూడాలి అనుకుంటే. అండ్ ఇదే బడ్జెట్లో మీకు Redmi K50i కూడా ఉంటుంది, ఇది కూడా సూపర్ ఫోన్. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండండి. 23,000 ఏమో లాంచ్ అయ్యి ఉంటుంది అది. ఒకవేళ Under 20 పడిపోతే రెడ్మీలో కావాలనుకుంటే దీన్ని కూడా చూడొచ్చు. చాలా పవర్ఫుల్ ఫోను, మంచి ప్రాసెసర్తో లాంచ్ అయిన ఫోన్ అనమాట. Under 15 అంటే 15 సరౌండింగ్స్లో ఉన్న ఫోన్స్లో Realme 9 ఒకటి ఆల్రెడీ 14,999 ఇప్పుడు ఆఫర్లో ఉంది. అది ఆ పర్టికులర్ బడ్జెట్లో చాలా చాలా మంచి ఫోన్. ఇవి 15,000 నుంచి మీరు దగ్గర 90,000 దాకా చూశారు కదా. ఇవి కొన్ని మీరు చూసుకోవాల్సిన ఫోన్స్ అనమాట. ఇవి చూసుకోండి ఫస్ట్. ఇవి కాకుండా ఇంకొన్ని చెప్పాను కదా సడన్గా దూరిపోతూ ఉంటాయి, అందుకని అలాంటి వాటి కోసం మీరు ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోయి అక్కడ మీ నెంబర్ ఆఫ్ డీల్స్ తెలుస్తూ ఉంటాయి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇవి నా ప్రైమరీ సజెషన్స్ మాత్రమే. ఇంకా మారిపోతూ ఉంటాయి రోజులు గడుస్తున్న కొద్దీ, మీకు సేల్స్ స్టార్ట్ అవుతున్న కొద్దీ మీకు వీటికి సంబంధించిన అన్ని లిస్టింగ్ అన్నీ మారిపోతూ ఉంటాయి. అందుకని కొంచెం యాక్టివ్గా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.